అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ 4th జులై ట్యూస్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మేజర్గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం చూద్దాం. ముందుగా నికాయ్ 1% అండ్ కాస్పీ 0.25% మీద నష్టాలతో ట్రేడ్ అవుతుండగా, హాంకాంగ్ అండ్ షాంఘై పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. అమెరికన్ మార్కెట్స్ ఒకసారి చూస్తే, నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో ఒక ఫ్లాట్ టు పాజిటివ్ ట్రేడింగ్ ట్రెండ్ అయితే ఉంది. నాస్డాక్ 0.25% మేర లాభాలతో ముగియగా, ఎస్ఎన్పి 500 0.1%, డౌ జోన్స్ 0.03% మేర పాజిటివ్గా ముగిసింది. ఆయిల్ బ్రెంట్ క్రూడ్ $75 దగ్గర ట్రేడ్ అవుతుంది. గోల్డ్ ఆల్మోస్ట్ $1929 దగ్గర ట్రేడ్ అవుతుంది. పెద్దగా ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అంత మేజర్ నెగిటివ్ న్యూస్ అయితే ఏం లేదు మనకి. ఏషియా పసిఫిక్ మార్కెట్స్ లార్జ్లీ ఫాల్ అహెడ్ ఆఫ్ ఆస్ట్రేలియాస్ రేట్ డెసిషన్. ఇది పెద్ద మనకి ఇంపాక్ట్ చూపిస్తుంది అయితే అనుకోవట్లేదు. స్టాక్స్ స్పెసిఫిక్గా ఇవాళ ఏ స్టాక్స్లో యాక్టివిటీ ఉండొచ్చన్న అంశాన్ని ఒకసారి మనం గమనించినట్టయితే, ఒక ఫ్లాట్ ట్రేడింగ్ ట్రెండ్ మనం ఇవాళ చూడవచ్చు. స్పెసిఫిక్గా ఇవాళ ఐడిఎఫ్సి అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో యాక్టివిటీ మనం చూస్తాం. దాని గురించి మనం తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. వాళ్ళ మెర్జర్కి సంబంధించి స్వాప్ రేషియో కూడా ఫైనలైజ్ అయింది. ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆమ్ టీఐ క్లీన్ మొబిలిటీ హాజ్ ఎంటర్డ్ ఇన్ టు అగ్రిమెంట్ విత్ ఆనంద్ జయచంద్రన్ ఫర్ పర్సూయింగ్ ఎలక్ట్రిక్ స్మాల్ కమర్షియల్ వెహికల్ బిజినెస్. సో ఎలక్ట్రిక్ స్మాల్ కమర్షియల్ వెహికల్ బిజినెస్లోకి ఎంటర్ కావడానికి ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ప్రయత్నాలు చేస్తుంది. ఇందుకోసం ఆనంద్ జయచంద్రన్తో ఒక ఒప్పందాన్ని కూడా వీళ్ళు కుదుర్చుకున్నారు. ఆయిల్ ఇండియా బోర్డు దాదాపు 6,500 కోట్ల రూపాయల ప్రాజెక్ట్, అంటే ఏదైతే గతంలో అనుకున్నారో దాని ప్రాజెక్ట్ కాస్ట్ రివిజన్ చేసి 7,231 కోట్ల రూపాయలతో న్యూమాలిగర్ రిఫైనరీని ఏర్పాటు చేయబోతున్నారు. ఇండస్ఇన్ బ్యాంక్లో ప్రమోటర్స్ వాటర్ పెంచుకోబోతున్నారు. $1.5 బిలియన్ దాకా ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రిలయన్స్ జియో, అంటే ఇంకా దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. పూర్తిగా వొడాఫోన్ ఐడియాని దుంపనాశనం చేసే ప్రయత్నం. 2G ముక్త భారత్ అని ఏదైతే అనుకుంటున్నారో, ఆ 2G ముక్త భారత్లో భాగంగా ఇక ఫీచర్ ఫోన్స్ కూడా ₹999కే ఫీచర్ ఫోన్ ఇంక్లూడింగ్ ఇంటర్నెట్ లాంటిది ఇవ్వబోతున్నారు. మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. బజాజ్ ఫినాన్స్ ఏఈఎం 32% మేర పెరిగింది. వేదాంత ఏదైతే లంజీగర్ రిఫైనరీ ఉందో అందులో ప్రొడక్షన్ 18% మేర క్షీణించింది. జీనస్ పవర్కి లెటర్ ఆఫ్ అవార్డ్ వచ్చింది. 2,207 కోట్ల రూపాయలకు సంబంధించి వాళ్ళ ప్రాజెక్ట్, అంటే స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్స్కి సంబంధించి. అవెన్యూ సూపర్ మార్ట్స్ రెవెన్యూ దాదాపు 18% మేర మనం పెరగడం చూస్తున్నాము. సో ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ని, డీసెంట్ గ్రోత్ని అవెన్యూ సూపర్ మార్ట్స్ కనబరిచింది. మ్యాంగ్లూర్ రిఫైనరీ సంజయ్ వన్నా ఏదో డైరెక్టర్గా ఉన్నారో, డైరెక్టర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ది కంపెనీ ఈజ్ అపాయింటెడ్ యాజ్ సీఈఓ. ప్రస్తుతం ఆయన సీఈఓగా నియమించారు. లుపిన్ హ్యాజ్ రిసీవ్డ్ అప్రూవల్ ఫ్రమ్ USFDA. వాళ్ళకి అండాకి సయానో కోబలమిన్ నాసల్ స్ప్రేకి USFDA నుంచి ఆమోదం అయితే లభించింది. హిందుస్థాన్ జింక్ హయ్యెస్ట్ ఎవర్ మైండ్ మెటల్ ప్రొడక్షన్ వాళ్ళు చేశారు. 2% దాకా పెరిగింది. చాలెట్ హోటల్స్ NCDL ద్వారా నిధులు సమీకరించడానికి దాదాపు 500 కోట్ల రూపాయల మేర బోర్డు ఆమోదం లభించింది. M&M ఫైనాన్షియల్స్ డిస్బర్స్మెంట్ 28% మేర వృద్ధి నమోదైంది. సో ఇవి కాకుండా స్టాక్ మనకు ఓవరాల్గా పేపర్ పరంగా ఒకసారి చూస్తే, అంటే హెడ్లైన్స్ ఏమేమి ఉన్నాయి, మార్కెట్స్కి దిశానిర్దేశం చేసే అవకాశాలు ఏమేమి మేరకు ఉన్నాయండి. మార్చింగ్ ఆన్, సెన్సెక్స్ స్కేల్ 65,000, నిఫ్టీ క్రాసెస్ 19,300. సో మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు 300 లక్షల కోట్ల రూపాయల స్థాయికి మనం చేరుకుంటున్నాము. సో ఒక స్ట్రాంగ్ గెయిన్స్. FPIs బై స్టాక్స్ వర్త 1,996 crores, దాదాపు 2,000 కోట్ల రూపాయల మీద నిధులను వాళ్ళు పంపు చేస్తూనే ఉన్నారు. మార్కెట్స్లో ఒక స్ట్రాంగ్ గ్రోత్ ట్రెండ్ అయితే ఉంది. సో ఇవన్నీ ఎక్కడికి దారితీస్తాయి అంటే, ఇట్లాగే వన్ సైడ్ 90 డిగ్రీస్ యాంగిల్లో పెరుగుతూ వెళ్ళడం అనేది కష్టం. బట్ ఇది పెసిమిస్టిక్ అప్రోచ్ అయితే కాదు, కొద్దిగా కాషియస్ ఆప్టిమిస్టిక్ అప్రోచ్గా దీన్ని భావించాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడికక్కడ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ లాంటిది అయితే చేసుకోవడం కూడా మంచిది కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్లో. సో ఓవరాల్గా మన గ్రోత్ స్టోరీ బాగానే ఉంటుంది. రాబోయే 4-5 ఏళ్లలో ఒక స్ట్రాంగ్ గ్రోత్ ఉంటుంది. ఇవన్నీ పాజిటివ్ ఫ్యాక్టర్స్. కాకపోతే ఎలక్షన్ ఇయర్లోకి మనం ఎంటర్ అయ్యాము, అవుతున్నాం కాబట్టి కూడా కొద్దిగా అప్రమత్తంగా ఉండాల్సిన టైం ఇది. FMCG సేల్స్ కొద్దిగా క్షీణించాయనేది ఒక అప్డేట్. ఐడిఎఫ్సి అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ బోర్డ్స్ సీల్ షేర్ స్వాప్. ఐడిఎఫ్సి అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ విలీనానికి సంబంధించి బోర్డు అధికారికంగా ధృవీకరించింది. ఎక్స్చేంజ్ రేషియో ఫిక్స్డ్ అట్ 155 షేర్స్ ఆఫ్ ది బ్యాంక్ ఫర్ ఎవ్రీ
100 షేర్స్ హెల్డ్ ఇన్ ఐడిఎఫ్సి. ఐడిఎఫ్సిలో 100 షేర్స్ ఉంటే వాళ్ళకి 155 ఐడిఎఫ్సి బ్యాంక్ షేర్లు ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించిన స్వాప్ రేషియో కూడా ఫైనలైజ్ అయితే అయింది. అండ్ మెర్జర్ బూస్ట్ హెచ్డిఎఫ్సి ట్విన్స్ హిట్ న్యూ హైస్. సో ఇప్పటివరకు ఇంటాక్ట్ విత్ ఇన్ హెచ్డిఎఫ్సి విత్ పొటెన్షియల్ టు డెలివర్ 23% రిటర్న్స్ యాజ్ ఇట్ రైడ్స్ స్ట్రాంగ్ టెయిల్ విండ్స్. హెచ్డిఎఫ్సి ట్విన్స్ మెర్జర్ అయిపోయిన తర్వాత స్టిల్ ఇంకా 23% అప్సైడ్ ఉంటుందని చెప్పి కొన్ని బ్రోకింగ్ కంపెనీస్ కొంతమంది అనలిస్టులు భావిస్తుంటే, హెచ్డిఎఫ్సికి సంబంధించి మరొక న్యూస్ కూడా ఉంది. అదేంటంటే ఇక్కడ నుంచి గ్రోత్ కొద్దిగా ఆగొచ్చు, ఎందుకంటే ఇక్కడ నుంచి అద్భుతాలు చేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఆఫ్టర్ మెర్జర్ బ్లిస్ హెచ్డిఎఫ్సి స్టాక్ మే స్టే సైడ్ వేస్, ఎందుకంటే బుల్లిష్గా ఉన్నప్పటికీ కూడా మనకి ఇక్కడ నుంచి అంటే ఏదైతే గతంలో ఇంత స్ట్రాంగ్ గెయిన్స్ ఇచ్చిందో అంత అద్భుతాలు ఇవ్వకపోవచ్చు అన్న సంకేతాలు కూడా ఉన్నాయి. కొన్ని బ్రోకింగ్ కంపెనీస్ 16% నుంచి దాదాపు 33% దాకా అప్సైడ్ అయితే ఇస్తున్నాయి. 1700 నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంక్కి దాదాపు 2300 దాకా టార్గెట్ ప్రైస్ అయితే ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్కి. సో ఒక గెయిన్స్ పరంగా చూసుకున్నా ఇక్కడి నుంచి అప్సైడ్ బాగానే ఉంటుంది. కాకపోతే కొద్దిగా మనకి ఏదైనా కరెక్షన్స్లో దీన్ని కొనుగోలు చేయడం ఒక ఉత్తమమైన నిర్ణయం అయితే అవుతుంది. బీట్ అండ్ డౌన్ న్యూ ఏజ్ కంపెనీస్ రీబౌండ్. మోస్ట్ ఆఫ్ ది ఈ మధ్య వచ్చిన న్యూ ఏజ్ కంపెనీస్ అని కూడా చాలా స్ట్రాంగ్గా రీబౌండ్ అయ్యాయి. 1 ఇయర్లో జొమాటో ఆల్మోస్ట్ 40%, పేటిఎం 30%, జెస్డైల్ 32% మేర పెరిగితే, జెస్డైల్ సంగతి పక్కన పెడితే కార్ ట్రేడ్ ఓవరాల్గా 1 ఇయర్లో 15% నెగిటివ్ రిటర్న్ ఇచ్చినప్పటికీ ఇయర్ టు డేట్ ప్రకారం లాస్ట్ 3 మంత్స్లో ఆల్మోస్ట్ 22% మేర పెరిగింది. డెలివరీ 20% దాకా ఈ లాస్ట్ 3 మంత్స్లో పెరిగింది. మ్యాట్రిమోని, ఇన్ఫో ఏజ్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 15 నుంచి 20% మేర ఈ మధ్యకాలంలో మనం పెరగడం అయితే చూస్తున్నాం కొద్దిగా. ఎందుకంటే ఎక్స్పెన్సెస్ వాళ్ళు రేషనలైజెస్ చేసుకున్నారు, నష్టాలను నియంత్రణలో పెట్టుకునే క్రమంలో ఉంది. అండ్ మార్కెట్ కూడా వీటిని కొద్దిగా ఓవర్ ప్రైజ్ అండ్ ఓవర్ హైప్డ్ ఉన్న వాటి నుంచి కొద్దిగా గ్రౌండ్ రియాలిటీకి తగ్గట్టు కంపెనీస్ మసలుకుంటున్నాయన్న ఒక దృక్కోణంతో కంపెనీస్ వాళ్ళ అప్రోచ్ని కూడా రివార్డ్ చేస్తూ రీటైల్ ఇన్వెస్టర్స్ అండ్ పెద్ద కంపెనీస్ కూడా ఈ స్టాక్స్ కొనుగోలు చేస్తున్నాయి. ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా కొద్దిగా బయింగ్ ఇంట్రెస్ట్ జరుగుతున్నాయి. సెంకో గోల్డ్ యాంకర్ ఇన్వెస్టర్స్ నుంచి 121 కోట్ల రూపాయలను సమీకరించింది. హార్లీ డేవిడ్సన్ టు హ్యావ్ ఎ కీ రోల్ ఇన్ హీరో మోటోకార్ప్స్ ప్రీమియం ప్లే. సో హీ వాళ్ళు హార్లీ డేవిడ్సన్తో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలుసు, అది కూడా వీళ్ళకి అడిషనల్గా యాడ్ అవుతుంది అనేది హీరో మోటో చెప్తున్నమాట. స్పైస్జెట్ 100 కోట్ల రూపాయలను యూనియన్ బ్యాంక్కి లోన్ ప్రీపే చేసింది, ఒక రకంగా సిటీ యూనియన్ బ్యాంక్కి ఇక పాజిటివ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. అండ్ రిలయన్స్ లాంచెస్ నెట్ ఎనేబుల్డ్ జియో భారత్ ఫీచర్ ఫోన్ అట్ 999. సో 1000 రూపాయలు 1 రూపాయి తక్కువకి భారత్ పేరుతో వీళ్ళు ఫీచర్ ఫోన్ని ఇస్తున్నారు. ప్లాన్స్ అట్రాక్ట్ ఓవర్ ఇంకా 25 కోట్ల మంది ఎంట్రీ లెవెల్ మొబైల్ వాడుతున్న వాళ్ళకి, వాళ్ళందరినీ బ్రాడ్బ్యాండ్లోకి తీసుకురావాలి, వాళ్ళందరికీ కూడా 5G ఇవ్వాలన్న ఆలోచనతో మొదటి స్టెప్ ఇది. అంటే ఖచ్చితంగా అందరినీ ఒక ఫుల్ లెంత్ నెట్లోకి తీసుకురావాలన్న ఆలోచనతో చేస్తున్న ప్రయత్నం ఇది. ఫీచర్ ఫోన్స్ ఉన్న వాళ్ళకి, స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు కూడా స్మార్ట్ ఫోన్ని మెల్లగా పరిచయం చేసి, ఇంటర్నెట్ కూడా పరిచయం చేసి అందరినీ ఒక ఆంబిట్లోకి తీసుకురావాలని ఒక పెద్ద ప్లాన్లో భాగంగా జరుగుతున్న ప్రక్రియ ఇది. ఇందులో ఏంటంటే మినిమం 100 రూపీస్ అరల్ స్టాక్ టైం లాంటివి వేసుకొని మాట్లాడుకునే పరిస్థితి నుంచి ఖచ్చితంగా ఇప్పుడు 250 రూపాయలు పెడితే తప్ప, అట్లీస్ట్ 220 to 250 రూపీస్ పెడితే తప్ప పర్ మంత్ ఒక ఫోన్ మాట్లాడుకోలేని పరిస్థితి స్మార్ట్ ఫోన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అందువల్ల 199 రూపీస్ 30 డేస్ ప్లాన్తో వీళ్ళు తీసుకొస్తున్నారు. ఇది వోడాఫోన్కి చాలా నెగిటివ్ కూడా అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ మీట్ విజయవాడ జరుగుతున్న సంగతి మనకు తెలుసు, ఈ సండే రోజున జరుగుతుంది. వన్ డే ఫుల్ లెంత్ సెషన్, ఆసక్తి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోండి, చాలా ఆసక్తికరమైన అప్డేట్స్ మీరు తెలుసుకుంటారు. వన్ డే మీరు పెట్టే టైం 9-10 o'clock నుంచి మీరు పెట్టే టైం ఏదైతే ఒక 6 to 7 hours ఉంటుందో అది చాలా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. సెన్సెక్స్ గోస్ పాస్ 65,000 యాజ్ ఎఫ్పిఎస్ కీప్ ట్యాప్ రన్నింగ్. ఐహెచ్ఎల్ టు రైజ్ 1.5 బిలియన్ టు అప్ ఇండస్ ఇన్ స్టేక్. ఇండస్ ఇన్స్లో ఏదైతే వాళ్ళకి వాటా ఉందో హిందుజా గ్రూప్కి, దాన్ని మరింతగా పెంచుకోవడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. సో వాళ్ళు ఇండస్ ఇన్ బ్యాంకులో కూడా మనం యాక్టివిటీ గమనించవచ్చు. జియో గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము.
మెజగాన్ డాక్ స్టాక్ పెరుగుతూనే ఉంది, ఎప్పటికప్పుడు బ్రేక్ పడుతుంది ఏమో అనుకుంటున్న ప్రతిసారి స్టాక్ అద్భుతాలు చేస్తూనే ఉంది. ఇయర్ డేట్ ప్రకారం ఇప్పటివరకు దాదాపు 95% మేర పెరిగి మల్టీబ్యాగర్ అయిపోయిన స్టాక్ ఇది మెజగాన్. ఇంకా ఎంతవరకు పెరుగుతుందని చెప్పడం చాలా కష్టంగా ఉంది, బట్ ఎక్కడికెక్కడ కొద్దిగా ఆల్రెడీ హోల్డింగ్ ఉన్న వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుంటే మంచిది అన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎంత ఆర్డర్స్ వచ్చినా కూడా కంపెనీ సంవత్సరంలో పూర్తిగా ఆర్డర్స్ కానీ వాళ్ళ డెలివరీస్ కానీ ప్రాఫిట్స్ కానీ డబుల్ అయిపోవన్న సంగతి మనం గమనంలో పెట్టుకోవాలి. స్పైజెట్ ఇన్ 12% దాకా పెరిగింది, ఎందుకంటే వాళ్ళు 100 కోట్ల రూపాయల మేర అప్పు తిరిగి చెల్లించేసిన క్రమంలో. ఏడిఎఫ్ ఫుడ్ స్టాక్ 2 వారాల యావరేజ్తో పోలిస్తే ట్రేడింగ్ వాల్యూమ్ 40 టైమ్స్ పెరిగింది, స్టాక్ కూడా నిన్న 20% దాకా పెరిగింది. ఈ స్టాక్ని కొద్దిగా రాడార్లో పెట్టుకుంది. శ్రీరామ్ ఫినాన్స్ ఆల్ టైమ్ హిట్ చేసింది స్టాక్. ఓకే, ఆఫ్టర్ మెర్జర్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. అండ్ డిమాండ్ రివైవల్ హోప్స్ లోయర్ కాస్ట్ డ్రైవింగ్ ఆప్టిమిజం ఫర్ అల్ట్రాటెక్. ఇక్కడ రివైవల్ హోప్స్ కొద్దిగా పెరుగుతున్నాయి, ఖర్చులు నియంత్రణలో పెట్టుకుంటున్నారు, ఇవన్నీ అల్ట్రాటెక్ లాంటి కంపెనీస్కి కొద్దిగా బెనిఫిట్ కాబోతున్నాయి. ఎందుకంటే సిమెంట్ స్టాక్స్ అన్ని పర్ఫామ్ చేస్తున్నా కూడా సిమెంట్ స్టాక్స్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఏం పెద్దగా కనపరచలేదు. సో వాటి వైపు దృష్టి మరలే అవకాశం ఉంది కాబట్టి అల్ట్రాటెక్ లాంటి స్టాక్స్ మీద దృష్టి పెట్టచ్చు. కొంతమంది అనలిస్ట్ 10,000 రూపాయల దాకా టార్గెట్ ప్రైస్ ఇస్తున్నారు ఈ స్టాక్కి. బైబ్యాక్ బజ్ సీజ్ బిఎస్సి షేర్ సీ గెయిన్ 9.10% మేర స్టాక్ అయితే పెరిగింది, ఎందుకంటే ఈ బైబ్యాక్ సంబంధించిన ప్రపోజల్ కారణంగా. జిందాల్ స్టీల్ పిఎన్బి టు గెట్ లార్జ్ క్యాప్ స్టేటస్ ర్యాంకింగ్ బై మార్కెట్ క్యాపిటలైజేషన్ స్టాక్ సెట్ మూవ్ అవుట్. ఇంకా మ్యాన్కైండ్, జిందాల్ స్టీల్, పిఎన్బి, ఐడిబిఐ, కెనరా బ్యాంక్, టీవీఎస్, మోటార్స్ ట్యూబ్, శ్రీరామ్ ఫైనాన్స్ లాంటివన్నీ కూడా కొద్దిగా లార్జ్ క్యాప్ స్టేటస్లోకి వచ్చే అవకాశం ఉంటే, నైకా, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, టాటా ఎలక్సీ, ఇండస్ టవర్స్, పేజ్, మైక్రోటెక్, ఇన్ఫోయిడ్ ట్రెండ్ లాంటివి బయటికి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. క్యాష్ మార్కెట్ వాల్యూమ్స్ 14 నెలల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. యావరేజ్ డైలీ ట్రేడింగ్ వాల్యూమ్ కూడా దాదాపు 68,000 కోట్ల రూపాయల స్థాయికి చేరుకుంది. ఒక ఉత్సాహభరితమైన ట్రెండ్ అయితే ప్రస్తుతం మార్కెట్స్లో ఉంది. సో మార్కెట్స్లో అందరూ ఇప్పుడు మార్కెట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం కొద్దిగా అప్రమత్తంగా ఉండాలన్న విషయాన్ని మనం గమనంలో పెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు టెంటర్ హుక్స్ మీద ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి లైఫ్ టైమ్ హైస్ దగ్గర మార్కెట్స్లో. సో ఇవి మేజర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.